ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి నీళ్ల విరోచనాలు అవుతూ ఉంటాయి మనందరం న్యాచురోపతి ఫాలోవర్స్గా చాలా న్యాచురల్గా అన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం మందులు లేకుండా సమస్యల్ని సహజంగా పరిష్కరించుకునే అనేక మార్గాల్లో నీళ్ల అయినప్పుడు మరి ఎలాంటి విషయాలు మనం ఆచరించాలి అనే విషయం ఆలోచించిపోతున్నాం ప్రేగుల్లో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నీళ్ళల ద్వారా ఏమైనా క్రిములు వెళ్ళిన ఆహారాల ద్వారా వెళ్ళినా వాటి క్లీనింగ్ చేయటానికి మన ప్రేగులు ఏం చేస్తాయి అంటే ఆ క్రిములని బయటికి పంపించటానికి ఆ క్రిములు కలిగించిన ఇన్ఫెక్షన్ తొలగించుకోవటానికి దాన్ని డ్రైన్ చేయటానికి రక్తములో నీళ్ళని పేగులోకి తోసి ఆ నీళ్ళల్లోకి క్రిముల్ని వ్యర్థాలన్నిటిని పెట్టేసి టాక్సిన్స్ని మోషన్స్ రూపంలో గెంటేస్తూ ఉంటుంది అన్నమాట అందుకని మనకు ఎప్పుడన్నా లూజ్ మోషన్స్ అయ్యాయి అంటే ఐదో పదో మన రక్తంలో ఉండాల్సిన నీళ్లు అట్లా బయటికి వెళ్ళిపోతుంటాయి నీళ్ల ద్వారా నీళ్ళల్లో ఉండే లవణాలు సోడియం పొటాషియం క్లోరైడ్స్ ఇలాంటివన్నీ కూడా నీళ్ల ద్వారా బయటికి వెళ్ళిపోతుంటాయి మరి ఇట్లాంటి రక్తంలో నీళ్లు తగ్గితే నీళ్లతో పాటు లవణాలు తగ్గితే మరి ఉండవలసిన మోతాదు లోపల తగ్గిపోతుంది శరీరంలో అంచేత వాటర్ లెవెల్ తగ్గినప్పుడు లవణాల మోతాదు తగ్గినప్పుడు శరీరం వెంటనే వీక్ అయిపోతుంది అందుకని మహా బలం ఉన్న వ్యక్తులైనా సరే బాక్సింగులకి వెళ్ళే పంచి మహా బలులైనా సరే చూడండి ఐదారు పది మోషన్లు అయ్యేసరికి తోటకూర కాళ్ళలాగా ఏలాడిపోతారు మరి కండలు తిరిగి ఉండి అంతంత బలంగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్క నాలుగైదు గంటల్లోనే తోటకూర కాళ్ళలాగా అట్లా వీక్ అయిపోవడానికి కారణం తెలుసండి వెంటనే ఒక లీటర్ రెండు లీటర్ నేను మీ దొడ్లోకి వెళ్ళిపోయినాయి అనుకోండి వన్ టూ లీటర్స్ వాటర్ తగ్గిందంటే మీ సెల్స్లోకి నీటి పర్సంటేజ్ తగ్గి డీహైడ్రేషన్ వచ్చినప్పుడు గుండె పంపింగ్ కూడా చేయలేదండి అందుకని బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరగటం లవణాలన్నీ తగ్గిపోతాయి ఇక కణాల శక్తిని ఉత్పత్తి చేయలేవు సాల్ట్స్ ముఖ్యంగా తగ్గిపోతాయి అందుకని వెంటనే ఇబ్బంది మనకు స్టార్ట్ అవుతుంది అనమాట మరి ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు వాటరు లాస్ లవణాలు లాస్ కాబట్టి అంత వీక్నెస్ వస్తుంది మరి దీన్ని తగ్గించాలంటే న్యాచురోపతి విధానంలో అదే ఇంగ్లీష్ మందులు అనుకోండి వెంటనే ఇంజక్షన్స్ టాబ్లెట్లో వేసుకుంటే మోషన్ సాగుతాయి ఈలోపు ఎలక్ట్రాల ప్యాకెట్ మరీ అవసరమైతే సెలైన్ బాటిల్ అట్లా పెట్టించుకుంటే ఆ లవణాలు రిప్లేస్ అవుతాయి మీలో చాలామంది న్యాచురోపతి ఫాలోవర్స్ అయ్యి స్ట్రాంగ్గా మీరు ఫాలో అయ్యేటప్పుడు నేను న్యాచురోపతి ఫాలోవర్ని నేను సెలైన్ పెట్టించుకోను నేను మందులు వేసుకుని అని కూడా కొంతమంది మొండి పట్టుబడుతూ ఉంటారు మరి మరి అలాంటి వాళ్ళు కరెక్టా కాదా ఆట్లాడటప్పుడు వేసుకోవాలి వద్ద కూడా నేను ఇప్పుడు క్లారిటీ అవ్వబోతున్నాను ఈ విషయంలో ఎప్పుడైనా మీకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి అంటే ఐదో రెండో నాలుగో పదో మీరు ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే నీళ్ళని ఒక్కసారే త్రాగకూడదు ఆ నీళ్ళని కాచి చల్లార్చాలి గుర్తుపెట్టుకోండి క్రిములు నీళ్ళలో అసలు ఉండకూడదు కదా అసలే ట్రబుల్లో ఉంది ఈ క్రిముల్ని ఫైట్ చేసి చంపలేదు పొట్ట ప్రయోగులు బాగాలేదు కాబట్టి అప్పుడు అందుకని ఆ వెళ్ళి మళ్ళీ ఫర్దర్గా ఇన్ఫెక్షన్ కలిగించుకుని ఉండాలంటే కాచి చల్లార్చే నీళ్లు తీసుకోవాలన్నమాట మనం అందుకని నీళ్ళని శుభ్రంగా మరిగించండి తాగేటప్పుడు గోరువెచ్చని నీళ్లు ఉండాలండి కాఫీ లాగా కొంచెం చల్లారినప్పుడు ఎట్లా ఉంటాయి నీళ్ళు అట్లా పెట్టుకోండి చిన్న గ్లాసులో తీసుకోండి ఆ నీళ్లను కూడా ఐదు ఆరు నిమిషాలు సేపు కాఫీ తాగినట్టు కొంచెం కొంచెంగా త్రాగాలి అప్పుడు ఏమవుతాయి ఈ నీళ్ళని ప్రెషర్గా తాగితే ఆ పొట్ట ప్రేగులు కిందకు తోసేస్తాయి ఆ తోపుడు కదలికలు ఎక్కువ ఉంటాయి మోషన్స్ అయ్యేటప్పుడు అని చేత కొంచెం తాగినప్పుడు ఏమవుతాయి తాగిన నీళ్లు తాగినట్టు పొట్ట నుంచే పీల్చేసుకుంటుంది అనమాట ప్రేగుల్లో కూడా వెళ్లకుండా పొట్టే అబ్జార్బ్ చేసేసుకుంటుంది నీళ్ళనికట్లా స్లోగా గోరవెచ్చని నీళ్ళు తాగినప్పుడు ఇక కొబ్బరి నీళ్ళు కూడా తీసుకుని బొండం కొట్టామని ఒకేసారి బొండం మొత్తం తాగేస్తే మళ్ళీ కిందకు వచ్చేస్తాయి అలా త్రాగకూడదు కొబ్బరి నీళ్ళు కూడా ఎప్పుడైనా సరే ఒక చిన్న గ్లాసు నీళ్ళు తీసుకోండి మిగతా నీళ్ళు ఎవరికైనా ఇచ్చేసేయండి ఆ గ్లాసు నీళ్ళని కాఫీ లాగా కొంచెం 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 పావు సేపు కొబ్బరి నీళ్ళు తాగండి లేకపోతే స్ట్రా పెట్టుకుని కొంచెం కొంచెం త్రాగండి అట్లా అప్పుడు మీకు మోషన్స్ ద్వారా నీళ్ళ లోపంలో కిందకి లాస్ అవుతున్నాయి కదా డిహైడ్రేషన్ పోతున్నది కదా అక్కడ డిహైడ్రేషన్ వచ్చి ఆ లాస్ అయిన వాటర్ని మనం ఇక్కడ రిప్లేస్ చేసినట్లు అవుతుంది అనమాట కొబ్బరి నీళ్ళు అట్లా త్రాగితే కొబ్బరి నీళ్ళల్లో ఒక సెలైన్ బాటిల్ ఎక్కిస్తే ఎంత సోడియం పొటాషియం క్లోరైడ్స్ ఉంటాయో మరి ఒక కొబ్బరి బొండం ఈక్వల్ టు సెలైన్ వాటర్ అనమాట మీరు మంచి నీళ్లు కూడా ఎప్పుడైనా తాగటం మానేసి కూడా కొబ్బరి నీళ్లు తాగినా సరిపోతుంది ఇక నీరసం రాకూడదు శక్తి కావాలి కదా కొబ్బరి నీళ్ళలో వచ్చే శక్తి శరీరానికి మొత్తానికి చాలదు కాబట్టి మోషన్స్ అయ్యేటప్పుడు మీరు తేనె నాకొచ్చు తేనె నీళ్ళల్లో కలిపి త్రాగటం కంటే కూడా తేనెను చేతులు వేసుకుని అట్ట నాకండి చప్పరించండి మళ్ళీ ఇంకాసేపు నాకు ఒక ఐదు నిమిషాలు ఆగాక పది నిమిషాలు ఇంకొక స్పూన్ నాకండి ఇంకో ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు పది నిమిషాలు ఇంకొక స్పూన్ అట్లా మూడు నాలుగు సార్లుగా మూడు నాలుగు స్పూన్లు అట్ట నాకండి మళ్ళీ మూడు గంటలకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి తేనె నాకుతూ ఉండండి తేనె తాగిన గంట తర్వాత కొబ్బరి బొండం నీళ్ళు సేపు కొద్ది కొద్దిగా తాగుతుంది తేనె వల్ల డైరెక్ట్ ఎనర్జీ వస్తుంది నీరసం రాదు కొబ్బరి నీళ్ళ వల్ల సాల్ట్స్ ఏవైతే మోషన్స్లో లాస్ అవుతున్నాయో ఆ నీళ్లు లవణాలు అట్లా వచ్చేస్తాయి అనమాట ఈ గ్లూకోజ్ కోసం బ్రెయిన్కి అందటానికి తేనె లవణకు వస్తుంది ఒట్టి తేనె నాకు తాగలేకపోతున్నానంటే కాస్త వేడి నీళ్ళలో కప్పు తీసుకుని అందులోనే రెండు మూడు స్పూన్లు తేనె కలుపుకొని గంట సేపు స్లోగా త్రాగండి ఇలా త్రాగితే లూజ్ మోషన్స్ అయ్యే వాళ్ళకి ఈ లవణాలు వెళతాయి మరి నీళ్లు వెళతాయి కాబట్టి డీహైడ్రేషన్ మీకు రాకుండా మీరు సెలైన్ పెట్టించుకోవాల్సిన అవసరం రాకుండా చక్కగా పనికొస్తాయి అనమాట ఇంకా కొంతమందికి ఎక్కువ లవణాలు తగ్గుతున్నాయి అనిపిస్తే ఎలక్ట్రాల్ ప్యాకెట్ తీసుకుని మనం కొబ్బరి నీళ్ళల్లోనో లేకపోతే నీళ్ళల్లో కలుపుకునే అట్లా సురోగత రాగవచ్చు దానివల్ల నష్టం ఉండదండి ఎలక్ట్రాల్ ప్యాకెట్లో బ్లడ్కి కావాల్సిన సాల్ట్స్ అన్నీ క్లోరైడ్స్ సోడియం ఇవన్నీ పొటాషియం ఉంటాయి కాబట్టి కరెక్ట్గా వెళ్ళిపోతాయి అట్లా కొబ్బరి నీళ్ళ ఎలక్ట్రాల్ ప్యాకెట్ కలుపు తాగండి ఇలాంటి న్యాచురల్గా కొబ్బరి నీళ్లు తేనె నాకటం ఎలక్ట్రాల్ ప్యాకెట్ వాడుకుంటూ ఐదారు ఏడు ఎనిమిది మోషన్లు అవుతున్నా నీరసం లేకుండా మీరు ఇట్లా తాగినప్పుడు వామిటింగ్స్ అవ్వకుండా ఉంటే మాత్రం మీకు ఏమి ప్రమాదం లేదు ఇక ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్లు ఎప్పుడు చేసి ఆపాలంటే మనకు మోషన్స్ ఐదారు ఏడు కంటే ఇంకెక్కువ అవుతూ ఇక ఆగట్లేదు అన్నప్పుడు కంపల్సరీ మీరు న్యాచురోపతి అయినా మరి పది ఇరవై మోషన్లు ఆగ అవుతూ ఉంటే కంట్రోల్ అవపతి ఇబ్బంది కదా అలాంటప్పుడు ఆపుకోవడానికి ట్రై చేయాలి కానీ మీరు ఏం చేస్తారు మోషన్స్ అయ్యేటప్పుడు మళ్ళీ పెరుగన్నో తింటాం ఇంకా అది తింటామో ఇది తింటామో చేస్తుంటారు ఏమీ తినొద్దు మీ బాడీలో ప్రేగుల్లో వచ్చిన ఆ ఇన్ఫ్లమేషన్ని వాడియే తగ్గిస్తుంది ఇట్లాంటివి ఇస్తే డైజెషన్ పని చేయదు కదా అందుకని మీరు తిండి పెట్టకండి అట్లాటప్పుడు ఏమీ తినొద్దు ఒట్టిగా మజ్జిగ కూడా వద్దు నన్ను అడిగితే అందుకని ఏమీ తీసుకోవద్దు అట్లాంటి ఆహారాలు తేనె కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళు ఇట్లాంటివి తీసుకుంటూ స్లోగా బాడీకి అవకాశం ఇస్తారు ఆ ఇబ్బంది ఐదారు ఏడు ఎనిమిది మోషన్లు అయినా మీకు నీరసం లేకుండా ఉంది న్యాచురల్గా వన్ డేలో అవి ఆగిపోతాయి లేదండి ఆగట్లేదు ఐదో ఐదోపాది ఇంకెక్కువ అవుతున్నాయి బాగా వీక్ అవుతున్నామంటే కంపల్సరీ ఇంజక్షన్ చేయించుకోవాలి నేను న్యాచురోపతి ఫాలో అవ్వని మీరు ఆకూడదు అప్పుడు కంపల్సరీ చేసుకుపోతే మీకు ప్రమాదం ఇంకేదన్నా ఇంజక్షన్ చేయించుకుని ఆకుకోండి ఇబ్బంది అవుతుంటే కంపల్సరీ డాక్టర్ సలహా తీసుకుని డౌన్ అయి మరీ నీరసం వస్తున్నది అనుకోండి సెలైన్ పెట్టించుకోవడం మంచిది చాలామంది ఈ లూజ్ మోషన్స్ లాంటి మరి తరచు ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి వారికి ఎక్కువ రెసిస్టెన్స్ పెరగాలంటే కాస్త పెరుగు వాడండి ప్రేగుల్లో ఉపయోగపడే సూక్ష్మజీవులు బాగా పెరుగుతాయి భోజనంలో పుల్ల పెరుగు వాడుకుంటే రోజు మంచిది అనమాట అట్లాంటి వాళ్ళకి సాయంకాలం ఎర్లీగా డిన్నర్ తినేస్తే మీకు పొట్టా ప్రేగులు నైట్ రెస్ట్ తీసుకున్నప్పుడు ప్రేగుల్లో సూక్ష్మజీవులు హెల్దీ బ్యాక్టీరియా బాగా డెవలప్ అయ్యి చెడ్డ సూక్ష్మజీవులు తొలగించేసుకుని ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రక్షించుకునే వ్యవస్థ మీ ప్రేగులో ఉంటుందన్నమాట నైట్ టైం పొట్ట ఆహారం పెట్టకుండా పన్నెండు గంటల రెస్ట్ ఇస్తే ఇలాంటి ఇమ్యూనిటీ పవర్ మీ ప్రేగుల్లో పెరిగి ఊరు గాలి నీరు మారినప్పుడు మీకు మోషన్స్ అవ్వకుండా రక్షించుకునే వ్యవస్థ మీలోనే డెవలప్ అవుతుందన్నమాట అందుకని ఇట్లా చేయండి ఎమర్జెన్సీలో మెడిసిన్ వాడుకోండి అంత ఇబ్బంది లేనప్పుడు నేను చెప్పినట్టు ప్రయత్నం చేయండి న్యాచురల్గా ఇట్లాంటి వాటిలో మంచి ఫలితాలు మీరు పొందవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం